గత కొన్ని రోజులుగా కత్తి మహేష్ కి పవన్ అభిమానులకి మధ్య మాటల యుద్ధం జరుగుతుంది. దీని గురించి మౌనంగా ఉంటూ వచ్చిన పవన్ తాజాగా జనసేన కార్యకర్తలతో మాట్లాడుతూ మహేష్ కత్తి పేరును ప్రస్తావించకుండానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. రాజకీయాలలోకి వచ్చిన తర్వాత తన తీరు కొంతమందికి నచ్చవచ్చని, మరికొంతమందికి నచ్చకపోవచ్చని అన్నారు. ఎక్కువ శాతం మంది ఏవైపు ఉన్నారనేదే ముఖ్యమని చెప్పారు. కొంతమంది తిట్టడం, మరికొంతమంది సపోర్ట్ చేయడం సహజమని, ఇలాంటివి భరించడానికి సిద్ధపడే తాను ఈ రంగంలోకి దిగానని అన్నారు. తనని ద్వేషించేవారి సమయం వేస్ట్ అవుతుందనే తప్ప మరో ఆలోచన చేయనని చెప్పారు. ద్వేషమనేది ద్వేషించేవారి ఆరోగ్యాన్నే దెబ్బతీస్తుంది. అలాంటి వారి గురించి నేను పట్టించుకోను, మీరు కూడా అలాగే ఉండండి అని తన మనసులోని మాటను చెప్పారు. మరి పవన్ మాటలు విని అభిమానులు కూడా ఈ గొడవని ఇంతటితో వదిలేస్తారేమో చూడాలి.